ఉదయం నిద్ర లేవగానే తలుపు తీయగానే ఈ ఒక చిన్న పనిని చేసి చూడండి, మీ ఇల్లు మారిపోతుంది. అలానే కాకుండా మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ పోతాయి, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, మీకు తిరుగులేని యోగం కూడా కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మనం ఈ ఉపాయాన్ని ఎలా పాటించుకుంటే మనకు ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా మనం ఏంటంటేనండి, ఉదయం లేవగానే ఈ ఒక చిన్న పనిని తలుపులు తీయగానే మనం చేశామనుకోండి, మనకు అద్భుత మన ఫలితాలు వస్తాయన్నమాట. అంటే మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి చెడు ఉన్నా, అలానే కాకుండా చాలామంది కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు, అలాంటి వాటి నుంచి కూడా మీరు సులభంగా బయటికి రావడానికి ఈ యొక్క పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మనం ఏంటంటేనండి, దీన్ని విధి విధానంగా పాటించుకుంటే మనము చాలా వరకు కూడా అదృష్టవంతులుగా మారిపోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఏంటంటే కనుక రేపు శుక్రవారం తిది రోజున చక్కగా ఈ యొక్క ఉపాయం చేయండి. ఇది శుక్రవారం అనే కాదండి, మనకు తిదివార నక్షత్రం పని లేకుండా ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. ఈరోజు చేయాలి, ఈరోజు చేయకూడదంటూ ఏమీ కాదు, ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఏంటంటే గురువారం రోజున ఒక్కరోజు చేయకండి, గురువారం తప్పించి మిగతా వారాల్లో మీరు ఎప్పుడు చేసేసుకున్నా మీ ఇంట్లో చాలా వరకు కూడా సమస్యలు ఉన్నాయి, అలానే కాకుండా మీ ఇంట్లోకి చాలా వరకు కూడా సమస్యలు వస్తున్నాయి. మా వారేనండి, అంటే మాతో మంచిగా కలిసి ఉంటారు, మా వెనక ఇలా ఇబ్బంది, మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారని మనం బాధపడుతూ ఉంటాము ఒక్కొక్కసారి. అలాంటి వాటి నుంచి కూడా మనం సులభంగా బయటపడతామండి. గుర్తుపెట్టుకోండి, మనం కోటీశ్వరులం అవుతాము, డబ్బు వస్తుందంటే డబ్బు అనే కాదండి, ఏదైనా మనకు వస్తువు రూపంలో కానీ, లేదంటే ఏదైనా స్థలాల రూపంలో కానీ, లేదంటే ఇలా మనకు రావటం అనేది జరుగుతుందన్నమాట. అంటే నార్మల్గా వచ్చేసి మనం పరిహారం చేసేసుకుంటే డబ్బే వస్తుందని మనకు ఎక్కడా కూడా లేదన్నమాట. ఏంటంటే మనం పరిహారం చేసేసుకుంటే ఏమవుతుందంటే కనుక డబ్బు రూపంలో మనకి ఇంక ఏదైనా ఒక వస్తువు రావచ్చు, అంటే మనకు మంచి జరగవచ్చు, అలాగే కాకుండా మనం ఏదైనా ఇళ్ల స్థలాలను కొనుక్కోవచ్చు, ఇలా మనకు ఇలా ఇంటికి సంబంధించింది కానీ, లేదంటే మనకు మంచి జరగడానికి కానీ, లేదంటే డబ్బు రూపంలోనే అమ్మవారు మనని అనుగ్రహించవచ్చు, ఇలాంటివి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి. ఇంట్లో చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది, నకారాత్మక శక్తులు ఉన్నాయి, అలానే కాకుండా ఎప్పుడు చూసినా మాకు గొడవలు జరుగుతూనే ఉంటాయి, మా పిల్లలు అస్సలు కూడా మా మాట వినరు, మమ్మల్ని ఎవరు కూడా సరిగ్గా పట్టించుకోరండి, మేమేం చేయాలో ఒక్కొక్కసారి మాకు అసలు అర్థమే కాదు, మేము ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ మాకు కలిసి రాదని చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఉపాయాన్ని మీరు పాటించి చూడండి, మీ ఇంట్లో డబ్బు అలాగే స్థిరంగా ఉంటుంది, అలానే కాకుండా మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా సులభంగా తీరిపోయే మార్గాలుగా మనం చెప్పుకోవచ్చు. మనకేంటంటే కనుక అండి, ఇది శాస్త్రం ప్రకారం చెప్పబడ్డది ఏంటంటే కనుక, ఈ యొక్క పరిహారాన్ని అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, దీన్ని మనం ఒక విధిగా మనం పాటించుకుంటే మనం చాలా అదృష్టవంతులు కావచ్చు. ఎందుకంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం అనేది చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు, చాలామంది కూడా దీన్ని ఆచరిస్తూ ఉంటారు. అంటే కొంచెం పాతకాలంగా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, అలా ఆ కాలంగా చాలామంది కూడా ఆచరిస్తారు. ఎందుకంటే కొన్ని శాస్త్రాలు ఇలా ఉంటాయండి, ఆ శాస్త్రంలో చెప్పబడ్డవి ఖచ్చితంగా నెరవేరుతాయన్నమాట. అంటే ఖచ్చితంగా నెరవేరటం అంటే కనుక అవి ఖచ్చితంగా సిద్ధింపబడ్డవే కొన్ని శాస్త్రాల్లో కూడా రూపొందించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే కనుక అలాంటిది ఒక పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. మనం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు, ఎక్కువగా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, నకారాత్మక శక్తులు ఉన్నాయి, అలానే కాకుండా ఇల్లు ఎప్పుడు చూసినా బాగుండట్లేదు అని మీరు ఎప్పుడైతే బాధపడుతూ ఉంటారో, అప్పుడు చాలా సింపుల్ అండి. మీరు ఏం చేయాల్సింది ఏంటంటే కనుక, ఇంటిని మనం మాపు వేస్తాం కదా, ఇంటిని తుడుస్తాం కదా, తుడిచేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఎక్కువగా బాధలు వస్తున్నట్టయితే, ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నట్టయితే, ఎప్పుడు చూసినా సుఖ సంతోషాలు లేక మీరు ఇబ్బంది పడేవారు అయితే, మీరు చేయాల్సింది చాలా చిన్న పని అండి, ఏమీ లేదు. మీరేంటంటే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కొంచెం పసుపు, చిటికెడు పసుపు, అలాగే కొంచెం రాళ్ళ ఉప్పుని వేసేసి ఇంటిని మాపు వేయండి. ఒక గురువారం వదిలేసి మిగతా వారాల్లో ప్రతిరోజు కూడా ఉప్పు పసుపు, అంటే రాళ్ళ ఉప్పు అని అంటూ ఉంటాం కదా, రాళ్ళ ఉప్పు పసుపుని కలిపేసి చక్కగా మీరు ఇంటిని మొత్తం తుడిచేయండి. తుడిచి మన గుమ్మం దగ్గర కూడా చక్కగా పసుపుతో, అంటే ఇలా మనము చక్కగా పసుపు రాసేసి కుంకుమతో బొట్లు పెట్టి అనంతరం మీరు ఏంటంటే కనుక చక్కగా ఇలా పరిహారం చేయండి. ప్రతిరోజు చేయకపోయినా, అంటే కుంకుమ రాయడం కానీ పసుపు రాయడం కానీ కుంకుమ బొట్లు ప్రతిరోజు పెట్టకపోయినా, ఈ యొక్క పరిహారం అనేది మాపు వేసేటప్పుడు, ఇంటిని చక్కగా తుడిచేటప్పుడు, ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఉప్పు పసుపుని వేసుకొని చూడండి, మంచి ఫలితం వస్తుందండి. ఇంట్లో చాలా వరకు కూడా నెగిటివ్ అనేది తగ్గిపోతుంది, మనకు మనశ్శాంతి కలుగుతుంది, దుష్ప్రభావాల నుంచి మనం సులభంగా బయటపడతాము, మన ఇంట్లోకి ఏదైనా దుష్టశక్తి వచ్చినా మనకు ఎలాంటి అంటే హాని కలిగించకుండా మన ఇంట్లోకి రాకుండా ఉండటానికి ఈ యొక్క ఉపాయం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది, మంచి ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. ఇంకొకటి
ఇక్కడ ఏంటంటే కనుక అండి, మీరు ఎప్పుడు చూసినా ఇబ్బంది పడుతున్నారు, ధనానికి సంబంధించింది చాలా సమస్యలు వస్తున్నాయి, అస్సలు కూడా డబ్బు రావటం లేదండి, వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది, దానికి అసలు ఏదైనా ఉపాయం ఉంటే బాగుండని చాలామంది బాధపడుతూ ఉంటారు, ఎవరైనా సరే అండి బాధపడుతూ ఉంటారు. ఇలా బాధపడేవారు అలానే కాకుండా ఏంటంటే కనుక, ధనం సంపాదించినప్పటికీ కూడా అది మీ చేతిలో నిలవకపోవటానికి, అలానే కాకుండా మీరు సంపాదించిన ధనం స్థిరంగా ఉండటానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఒక ఉపాయం చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనికి కావలసింది కేవలం ఏంటంటే కనుక, గంగాజలం కావాలి. ఇదేంటంటేనండి, చాలా వరకు కూడా గంగాజలాన్ని మనం హిందూ సాంప్రదాయ ప్రకారం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము. గంగాజలంని మనం ఏంటంటే కనుక ఇంటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తాము, ఇంట్లో రకరకాల పరిహారాల కోసం వాడుతూ ఉంటాము, గంగాజలాన్ని చాలా పవిత్రంగా చూస్తూ ఉంటాము. అలానే కాకుండా చాలామందికి గంగాజలం దొరక కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మనకు ఆన్లైన్లో కానీ లేదంటే షాప్స్లో, అంటే మనకు పూజా స్టోర్స్లో చాలా వరకు కూడా గంగాజలం అనేది అవైలబుల్ ఉంటుందండి. అందులో డూప్లికేట్ ఉంటుంది, ఒరిజినల్ది ఉంటుంది. మనం ఏంటంటే కనుక కొంచెం గుర్తు పట్టేసి ఒరిజినల్ది తెచ్చేసుకుంటే సరిపోతుందనమాట. అది తెచ్చేసుకుని వారంలో ఒకరోజు, శుక్రవారం కానీ లేదంటే గురువారం కానీ, ఇలా మనం ఏంటంటే ఉదయం లేవగానే లేదంటే ప్రతిరోజైనా సరేనండి, ఉదయం లేవగానే తలుపులు తీయగానే మనం ఏంటంటే మన ఇంటి గుమ్మం దగ్గర తలుపులపై కొంచెం గంగాజలాన్ని చల్లుకోవాలి. మన ఇంట్లో కూడా చల్లుకోవచ్చు. అలా చల్లుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఏదైతే దరిద్ర దేవత ఉంటుందో అదంతా కూడా బయటికి వెళ్ళిపోయి మనకు ధనం ఎక్కువగా రావడానికి, ధనం వచ్చిన ధనం మన ఇంట్లో ఉండటానికి ఈ యొక్క పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. అలానే కాకుండా ఏంటంటే కనుక ధనం అనేది మన ఇంట్లో నుంచి పోకుండా ఒక మితిగా ఖర్చయి ఉండటానికి కూడా ఈ యొక్క పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే నార్మల్గా డబ్బు రాక మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలాంటి ఇబ్బంది నుంచి మనం సులభంగా బయటపడడానికి ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది అని మనకు పురాణ గ్రంథం పేర్కొనడం జరుగుతుంది. గంగాజలం అనేది దొరుకుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ మాకు అలా దొరకదండి అనుకునేవారు ఏంటంటే, రాత్రి మనం నీళ్లు తెచ్చిపెట్టుకుంటాం కదండి, అంటే మంచి నీళ్లు, ఆ నీళ్ళని ఏంటంటే కాపర్ గ్లాస్ ఉంటుంది కదా, అంటే రాగిది, ఆ గ్లాస్లో నీళ్ళని తీసేసుకొని రాత్రి అంతా కూడా అందులో పెట్టేసుకుని ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని కూడా మనం చల్లేసుకోవచ్చు. అలా చల్లుకున్న ఏంటంటే ఆ నీళ్లు పవిత్రంగా మారుతాయి. ఎందుకంటే రాత్రంతా కూడా మనము ఆ రాగి గ్లాస్లో పెట్టాం కదా, రాగి గ్లాస్లో పెట్టినందుకు ఏమవుతుంది అంటే కనుక ఆ నీళ్లు చాలా అద్భుతంగా మారుతాయి. లేదంటే రాత్రికి మనం బిందెలు, అంటే సాయంత్రం పూట ఇలా నీళ్ళని తెచ్చుకునే అలవాటు మనకు ఉంటుంది. అలా నీళ్ళని తెచ్చుకున్న తర్వాత దానిపై మూత వేసి ఉంచేసుకొని ఉదయాన్నే ఆ నీళ్ళని తీసేసుకుని ఇంటి గుమ్మం దగ్గర చల్లుకున్న మన ఇంట్లో ఉండే చెడు మొత్తం వెళ్ళిపోతుంది, మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ కొందరు ఏంటంటే పట్టించుకోక చాలా వరకు కష్టాలను తెచ్చుకుంటారు. కానీ ఈ యొక్క పరిహారం అనేది చాలా బాగా సిద్ధింపబడి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి గంగాజలం దొరకకుంటే మన ఇంట్లో ఉండే నీళ్ళని తీసేసుకుని ఈ యొక్క పరిహారం అనేది చేసి చూడండి, ఖచ్చితంగా ఫలితం అనేది రావటం జరుగుతుంది. అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారి మీకు ధనం అనేది స్థిరంగా ఉండటానికి ఉపయోగపడే పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే, మనం చెప్పుకున్నాం కదా మా వాళ్ళే, అంటే మన దగ్గరటి వాళ్ళే, మన ఎమ్మటే ఉంటారు, మనతో ఉంటారు, మన పిల్లలు కానీ, అంటే పిల్లలు అంటే కొంచెం దూరపు చుట్టాలు కానీ లేదంటే మనకు తెలిసిన వారు కానీ ఏంటంటే కనుక మనపై ప్రయోగాలు చేస్తూ ఉంటారు, తాంత్రిక ప్రయోగాలు చేస్తారు. మాకు కట్టు వేశారండి, ఆ కట్టుకు చాలా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది, అలానే కాకుండా ఏంటంటే అంత డబ్బుని ఖర్చు పెట్టి మేము కట్టుని తీయించుకోలేమండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అది చాలా ఖర్చుకు అంటే ముడిపడి ఉంటుందన్నమాట. అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటపడాలంటే మీరు ఏం చెయ్యండి, ఇంటిని ఉచ్చక ముందుకు, అంటే ఉదయం పూట కానీ లేదంటే సాయంత్రం పూట కానీ మీరు ఇంటిని శుభ్రం చేయక ముందుకు మీరు చేయాల్సిన పరిహారం ఏంటంటే కనుక, మీరు 7 మిరియాలను లెక్కబెట్టి తీసుకోండి. మిరియాలు నలుపు రంగులో ఉంటాయి, ఘాటుగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి, మంచి పరిహారం కోసం మనం వాడుకోవచ్చు. ఈ పరిహారానికి మిరియాలు కావాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక కర్పూరం తీసుకోండి. ఒక 7-8 కర్పూరాలు, ఒక 7 మిరియాలను తీసేసుకుని మన ఇంట్లో అండి, మీకు ఎప్పుడైతే తాంత్రిక అంటే ప్రయోగాలు మాపై జరిగాయి, మాకు ఇలా జరుగుతుంది, మాకు కట్టు వేశారని మీరు బాధపడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇవన్నీ కూడా, అంటే 7 మిరియాలు అలాగే కర్పూర బిళ్ళలు తీసేసుకొని మీ ఇంటి హాలు, ఇల్లుని ఉడ్చక ముందుకు చేసేసుకోండి. ఇంటి హాల్లో ఏంటంటే కనుక మధ్యలో పెట్టేసి దీన్ని వెలిగించండి. అది వెలిగి ఎలా పొగ అయితే వస్తుందో అలా పొగతో మన ఇంట్లో ఉండే ఎలాంటి చెడైనా సరే వెళ్ళిపోతుంది, మనపై ఎలాంటి చెడున్న వెళ్ళిపోయి మనకు మంచి జరుగుతుంది. ఆ తర్వాత ఇల్లుని ఊడ్చేసి తుడిచేయండి, మీరే ఫలితాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.